కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. ఓ భవన నిర్మాణానికి సంబంధించి పలువురిని మోసం చేసినట్టు శ్రీధర్పై ఆరోపణలున్నాయి. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం అమ్మకాల విషయంలో శ్రీధర్ రావు కొనుగోలుదారులను మోసగించినట్టు బాధితులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐ ముక్కామల అప్పారావు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ మెంబర్ తులసిని మోసం చేసినట్లు శ్రీధర్ రావుపై ఆరోపణలున్నాయి. 28,000 ఎస్ఎఫ్టీ స్పేస్ కు 15 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని వెనక్కి ఇవ్వలేదని శ్రీధర్ రావుపై ఆరోపణలున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐసీఐసీఐ దగ్గర 12 ఎకరాల భూమికి సంబంధించిన మరో వివాదంలో కూడా శ్రీధర్ రావు ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీధర్ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేస్తున్నారు. డబ్బులు అడిగితే చంపిస్తామని శ్రీధర్ రావు బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సంబంధించిన బాధితులు వరుసగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. తమని ప్రాణహాని ఉంది, తమకు చంపుతామని బెదిరించినట్లుగా కూడా చాలా మంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితుడు ఉన్నాడు. మీరేంటండి, మీ పేరేంటి, మీరు ఎందుకు అతను మిమ్మల్ని చంపాలనుకున్నాడు, ఏంటి అసలు? నేను పల్లపు విజయ్ సార్, ఎర్తుమవారు, ఎర్త్ కాంట్రాక్టర్. నేను సెల్లర్లు టిప్పలు పెట్టి కొడతా. ఇతని దగ్గర నేను 5 కోట్లకు 5 జాలల వర్క్ తీసుకున్నా. దానికి 2 కోట్ల 1 కోటి 90 లక్షలు ఇచ్చేసాను. ఇంకా 3 కోట్ల 10 లక్షలు బ్యాలెన్స్ పెట్టిను. వర్క్ అన్నీ కంప్లీట్ వర్క్ అన్నీ చేసినాక పోతే రేపిస్తా మాపిస్తా అని చెప్పి ఇప్పుడు ఎంపీకి నువ్వు ఇస్తానికి నీకు నువ్వు ఎంపీకితే నేను ఇవ్వాలి అంటే పీకి నువ్వు చూసినావు కదా అంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావా, తాగి మాట్లాడుతున్నావా, నీ ఏం చేయాలి చేస్తా, నాకు కేటీఆర్ తెలుసు, పోలీసులు తెలుసు, సమీపారు దొబ్తా అని అంటే నేను సిపి కార్డుకి పోయినాను నిన్న. సార్ ఇట్లా మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది సార్, చంపేస్తారు. వాళ్ళు నాకు ఆటాడాక్ ఉన్నది, నేను ఆడాడ తెప్పించేసాను, ఆడాడాక కూడా చేసి కూడా పనిచేసిన. ఇప్పుడు నాకు ఆడాడాక వస్తుంది సార్, నాకు అని భయం ఉంది సార్, నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను బయటపడతా, నా పిల్లలు రోడ్డు మీకు వస్తా సార్, చచ్చిపోతా సార్ అని చెప్పిన కానీ ఆయన ఇవ్వను, ఏం పిక్కుంటో పిక్కోపో. అలా ప్రెషర్ ఉన్నది. సిబిని వచ్చి కాలేజీలు మొక్కి సార్ ఇట్లా అయింది సార్ అపరిస్తాను అంటే సరే నేను చూసుకుంటే అని అన్నాడు. ఇక సార్ డబ్బులు ఇప్పి సైడ్లా చేసి గరీబోలం సార్, బండ కొట్టుకుని బతాం సార్ అది బదిలేను. ఇక మీ దయలో జర డబ్బులు ఇప్పిస్తే చాలు సార్. మాకు మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారండి? చాలా మంది వరకు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీకు తెలుసా? ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు సార్, అది ప్రాపర్టీ తీసుకునే వాళ్ళు ఉంటారంట, ఐడియా లేదు వాళ్ళది. ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు, ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, సంథింగ్ కాంక్రీట్ వేసిన వాళ్ళు, సిమెంట్ చాలా మంది ఉంటారు సార్. చాలా మందికి శాంతి ఆయన దొరికిన ఏ రకంగా అనిపిస్తే ఆ రకంగా ముంచడానికి ఉంటుంది. మీరు అడిగినప్పుడల్లా బెదిరించేవాడా లేకపోతే ఎట్లా? మామూలుగా కోపం వచ్చేదాకా రేపంట సార్ మనకు తిరిగి మనకు అరసి అలసిపోయేటప్పుడు ఏమన్నా అన్నాం అనుకో అప్పుడు రేస్ అవుతాడు ఇక మనిషి కదా. మీకు ఆఫీస్కి రావద్దు, ఏం మాట్లాడద్దు. మాట్లాడితే ఆల్రెడీ ఇంతకుముందు జూబ్లీ పోలీస్ స్టేషన్లో 5 మంది మీద కేసు పెట్టిండు మా మీద. మీ మీద ఎందుకు కేసు పెట్టిండు? మీకే డబ్బులు రావాలి కదా. డబ్బులు రావాలి, మేము పోయినాము ఒక 20 మంది తీసుకొని పోయినా. నువ్వు తిట్టినావు మమ్మల్ని, బూతుమాలు తిట్టినావు, అది తిట్టినావు, ఇది తిన్నావు, ఏం తిట్టింది లేదు, ఏం లేదు, కేసు పెట్టిండు. ఈసారి అట్లా పోలే నేను, ఇక ఈసారి లోపలికి పోతే కేసు పెడతా అని చెప్పి నాకు తెలిసి ముందే సిపి సార్కి వచ్చి కూర్చున్నా నేను. నేను పోలే పట్ల పైసలకు పోలే, 10 మంది తీసుకోవాలి, 20 మంది. ఇప్పుడు సిపి సార్ ఏమన్నా పోయి వదిలి తీసుకోమంటే ఇంటి ముంగంట మాత్రం పోయి ఇంటి ముంగంటే వండుకొని ఇంటి ముంగ తిని నా డబ్బు ఇచ్చే కదా నేను ఆయన వదిలేదు. ఆయన అన్ని తిని పనుకుంటే ఆయనే ఉంటాను, నా పిల్లలు భార్యలు అందరూ ఆయన వల్లనే ఆ రోడ్డు మీదకి పడితే పొజిషన్ వచ్చింది. వైట్ ఫీల్డ్లో వేరే వాళ్ళకి 5 కోట్ల 50 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన, అదే కాంట్రాక్ట్ నాకు 3 కోట్ల 50 లక్షలు ఇచ్చిండు. 2 కోట్లు బెనిఫిట్ అక్కడ చేసిన ఆయన ఇంట్లో నన్ను 1.9 కోటి 1.60 కోటి రూపాయలు నన్ను ఇవ్వనని పెట్టి కూర్చున్నాడు. అదే ఏళ్ళ నాకు అడగ వచ్చింది. చుట్టుపక్కల కంపెనీలందరూ నన్ను టార్గెట్ చేశాడు చంపేస్తాని, ఆందోళన ఏడికొచ్చి పనిచేస్తావని. వాళ్ళ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసాను సార్ నేను పని అంతా కంప్లీట్ చేసేస్తాను పని. ఇది ప్రస్తుతము శ్రీధర్ రావుకి సంబంధించిన బాధితులు చెప్తున్న వర్షన్. అతను కేవలం తన కింద పనిచేసిన వాళ్ళు ఎవరైతే బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం చేపట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, అలాగే సర్వే నెంబర్ 104 నానక్రామ్గూడలో ఉన్న 5 ఎకరాల భూమికి సంబంధించి అమ్మకాలు జరిపినప్పుడు దానికి సంబంధించిన కమిషన్ రావాల్సిన ఏజెంట్లు ఉన్నారు, అలాగే ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగినా దాంట్లో ఉన్న ఫ్లాట్ని ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారో వాళ్లకు తిరిగి ఆక్యుపెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఇవ్వకుండా వాళ్ళని బెదిరింపులో పాల్పడుతున్నాడు. ఈ రకంగా దాదాపు 30 మంది వరకు కూడా బాధితులు ఇక్కడ ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకైతే 6 రాయదుర్గం పోలీసులో ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాధితులు.